సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా ప్రతి వార్డు కౌన్సిలర్ కృషి చేయాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పరిసరాల పరిశుభ్రత లేకుంటే జరిగే పరిణామాలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని పిలుపునిచ్చారు. తద్వారా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పట్టణ ప్రగతిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పట్టణ ప్రగతిలో తీసుకోవాల్సిన అంశాలపై వార్డు సభ్యులు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రత పాటించాలని ప్రతి వార్డు సభ్యులు తమ వార్డులో ఉన్న కమిటీలతో సీనియర్ సిటిజన్లతో చర్చించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఇంటిలో యజమానురాలతో మాట్లాడి పచ్చదనంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరిచేరవని, ఎక్కడా పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు. ప్రతి ఇంట్లో నిండుగా చెత్తతో సరైన పౌష్టికారం తీసుకుంటూ ఒక శుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దుకుంటూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న ఆలోచనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి మనవంతుగా మనం ఏం చేయాలనే ఒక ఆలోచన. మరి రేపు ప్రారంభమయ్యేటువంటి ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో వీటన్నింటిపైన మనం దృష్టి పెట్టి ఇవన్నీ మనం ఒక ఉద్యమంలాగా చేసుకున్నట్టయితే మన పట్టణం ఒక శుభ్రమైన పట్టణంగా, ఒక హరిత పట్టణంగా, ఒక ఆరోగ్యవంతమైన పట్టణంగా ప్రగతి పదవిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది.